కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడు పొన్నల లక్ష్మయ్య రాజీనామా చేసిండు ఎన్నో ఏళ్ల సంది పార్టీలో ఉండి అసలు ఇప్పుడు ఎందుకు పార్టీని వీడుతున్నాడో అన్ననే అడిగి అరుసుకుందాం అన్న చెప్పే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మీడియాలో ఉన్న వాళ్ళకు మీకు తెలుకుండా ఉంటుందా నేను ఇవాల మళ్ళీ కొత్తగా చెప్పాలా అధ్యయనం చేస్తారు ఆలోచన చేస్తారు పది మందిని అడిగి తెలుసుకుంటారు వాస్తవాలు సేకరించడానికి ప్రయత్నం చేస్తున్న మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదని భావిస్తున్నా అయ్యో గట్లాంటే ఎట్లా అన్న మాకు తెలిసేది మాకు తెలితేనే ఉంటది గాని నీ నోటితోని చూతా ఈనాలే కదా జనాలు ఈ అవసరం ఎందుకు వచ్చింది ఇంత బాధతో ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది ఈ కారణం అక్కడ చూడండి ఒక్క నిమిషం ఆడ సీన్ I am proud that I am an Indian and also a member of Indian National Congress. Kinda Ponnala Lakshmayya. I am proud that I am an Indian. Papam. అన్నకు పార్టీ వీడుతున్నందుకు దుఃఖం వస్తున్నట్టున్నది గన్నేళ్ల సంధి ఉండి ఒకటే పారి బయటికి వస్తే ఎవ్వలకైనా దుఃఖం ఉంటది కదా సరే ఇంకా చెప్పన్న ఐ యామ్ ప్రౌడ్ దట్ ఐ యామ్ ఇండియన్ అండ్ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హావ్ యు సీన్ ఎనీ స్టేట్మెంట్ లైక్ దిస్ ఎక్కడైనా ఎన్నడైనా నా విజిటింగ్ కార్డుల వెనకాల ఏముందో చూసారా ఇప్పటికైనా చూడండి చూపిస్తాను దట్స్ మై కమిట్మెంట్ దట్స్ మై ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ దేనికోసం వచ్చాం ఒక పేద కుటుంబం నుంచి వచ్చి గ్రామీణాభివృద్ధి ముఖ్యంగా నాసాలో పనిచేసేవాళ్ళు మహోన్నతమైన పదవులు ఆర్థికంగా ఎంతో ఎదగడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ పేద కుటుంబం నుంచి వచ్చిన స్థితిగతులను చూసి ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు సహాయం చేయడానికి అనే ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధి రాజకీయాలు గ్రామీణాభివృద్ధిలో పౌల్ట్రీ అదేవిధంగా డైరీ డైరీ ఇప్పుడు నా జనగామ మొత్తం స్టేట్లోనే నంబర్ వన్ డైరీ దాదాపు 60,000 మంది పాడి రైతులు ఉన్నారు కోట్లాది మంది ఉన్నారు దాంతోపాటు రాజకీయాలు రాజకీయాలు కలిపితే మరింత అభివృద్ధి చేయొచ్చని నీ రాజకీయ అనుభవం గురించి ఓపారి చెప్పన్న ఒక్క జనగాం నియోజకవర్గంలోనే 7 రిజర్వాయర్లు దేవాదుల నీళ్ళది ఏ నాయకుడి కాన్స్టిట్యూన్సీలో కూడా లేనటువంటి రిజర్వాయర్లు నిర్మించే చరిత్ర నాది అది పట్టుదల ప్రజల కోసం ప్రాంతం కోసం సామాజిక కోణం సామాజిక కోణంలో అణగారుతున్న వర్గాలకు ఇంతో అంతో ఎంతో కొంత చేయడానికి రాజకీయాలు ఆసరాగా చేసి నన్ను కాంగ్రెస్ పార్టీ సహకరించింది ఆ స్థాయికి వెళ్ళాము 45 సంవత్సరాల్లో 4 సార్లు అందులో 3 సార్లు వరుసగా గెలిచిన బీసీ క్యాండిడేటు ఈ రాష్ట్రంలో ఎవరుండే 12 సంవత్సరాల పైచలకు మంత్రిగా వివిధ శాఖలకు కొత్త రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ లా ఎట్లున్నదన్న ఇప్పుడు పరిస్థితి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో 50% సీట్లు రాలేదనే నగ్న సత్యాన్ని గుర్తించాలి తగిన చర్యలు తీసుకోవాలి అని ఎంత చెప్పినా ఎవరు వినే నాదుడలేడే ఇవాళ 50% సీట్లు వచ్చి రావాలి అంటే దానికి ప్రజల మద్దతు కూడగట్టాలి ప్రజల మద్దతు ఎక్కడ లోపించింది అనేది ఆలోచన చేయడానికి చేసే ప్రయత్నంలో ఎన్నిసార్లు ఎన్ని సమీక్షలు చేసినా అసలు కలవడానికే అవకాశం లేదు చెప్పడానికే వినే ఓపిక లేదు చెప్తే వినేవాళ్ళు లేరు కలవడానికి అంతకన్నా లేరు అనుభవాలు ఊరికపోతాయా అనుభవాలతో ఇచ్చేయాలనే కదా ఈ నేపథ్యంలో బీసీల ప్రాముఖ్యత ఉంది అని చెప్తూ వచ్చాం అందులో ఒక బీసీ నాయకుడిగా నన్ను అవమానాలు అవహేళన చేస్తుంటే పార్టీ స్థానిక పార్టీ అలాగే ఉంటుంది ఇదే కండిషన్స్ మరి ఆ వర్గాలలో ఉన్న పార్టీలో ఉన్న పెద్ద మనుషులకు జరిగితే ఏం లేదు
ఒక్క పొన్నాల లక్ష్మి దగ్గరనే జరుగుతుంది. మిగతా పెద్దలు ఎవరైనా మీకు అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా ఉత్తరంలో, నా లెటర్లో, రిజిగ్నేషన్ లెటర్లో చాలా స్పష్టంగా నేను తెలియజేశాను. నేను ఇంకా చాలా ఉన్నాయి, మీరు అన్నీ చూస్తున్నారు, ఏ రకమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. ఇన్నారు కదా పొన్నాల లక్ష్మయ్య ఏం చెప్పిండో, పార్టీల ప్రాధాన్యత లేదు, గట్లనే పార్టీని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుపుతారు, గందుకే రాజీనామా చేస్తున్నా అని చెప్పిండు.